ఒక్కడైనా నేను దేశమును పాడు చేయకుండానట్లు ద్రాక్షారములను దిట్టపరుషుటకు బద్దలైన సంఘములో నిలబడుటకు తగిన వాడు ఎవడని ఎంత వెతికినా ఒక్కడైనా కనపడటం. కనపడితే నీ వల్ల దేశాన్ని బాగు చేస్తా, నీ వల్ల నీ కుటుంబాన్ని కాపాడతా, నీ మనసు పొరుగు వారందరినీ కూడా కాపాడతా అని దేవుడు అంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో చూడని 57వ అధ్యాయము 16వ వచనాన్ని చూసినప్పుడు యెషయా గ్రంథము నేను నిత్యము పోరాడేవాడను మాత్రము కాను, నేను ఎల్లప్పుడు కోపించేవాడను కాను, అలాగు ఉండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోయెదరు. వారి లోపములను కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని నేను కొట్టుకుని నేను నా ముఖము వారికి మరుగు చేసుకుని కోపించితిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గములలో నడుచుచూవచ్చున్నారు. నేను వారి ప్రవర్తన చూశాను, వారిని స్వస్థపరచదను, వారిని నేను నడిపిస్తాను, వారిలో దుఃఖించే వారిని ఓదార్చుతాను, వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టిస్తాను, దూరస్థులకును సమీపస్థులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడంట. దేవుడు అంటున్నాడు అక్కడ, నేను పుట్టించిన నరులు నిత్యము నేను వారితో పోరాడను. నేను పుట్టించిన ఈ నరులు వారితో పోరాడితే వారు బ్రతుకుతారా చెప్పండి. దేవునితో పోరాటం అంటే ప్రాణముతో సలగాటమే. కనుక దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దేవునితో నీవు పోరాడుతున్నావు. సత్యానికి వ్యతిరేకముగా నీ జీవితాన్ని నడుస్తూ నేను జరుగుతుందో అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన చూసా, నీ ఆలోచన చూసా, కానీ నేను నీ మీద ఆగ్రహపడాలి అనుకున్నాను. కానీ నేను ఆగ్రహపడితే ఏ నరుడు భూమి మీద బ్రతకనే బ్రతకడు, బ్రతికే అవకాశం లేదు. దేవుడి కోపాన్ని కాని మనము చూడగలిగితే, ఒక్క క్షణము మనము చూస్తే ఆ క్షణములోనే దేవుడు 1000 రెట్లు ఆశీర్వాదాన్ని ఇస్తాడు మన మీద. ఒక్క క్షణము ఆయన నేను గద్దించాడు అనుకోండి, ఆ క్షణము నీ ఓర్చుకోగలిగితే 1000 తరాల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. తనకి ఇష్టమైన కుమారుల్ని గద్దిస్తాడు, కుమార్తెలను గద్దిస్తాడు. కానీ ఆ గద్దింపుకు నీరు లోపడితే నీకు అనేక తరాల ఆశీర్వాదం వస్తుంది. అనేక సంవత్సరాలు నీవు జ్ఞానవంతులుగా జ్ఞానవంతురాలుగా ఉంటావు. కనుక దేవుడు అంటున్నాడు, నేను కోపించిన ఎడల నేను మనుషులు ఏమైపోతారు చెప్పండి, క్షీణించిపోతారు. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారి లోపముల వలన కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్ట నేను నా ముఖం మరుగు చేసుకుని నా ముఖము వారికి మరుగు చేసుకున్నాను. కోపించితిని వారు తిరగబడి తన క్లిష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నారు. దేవుడు కోపించిన క్షణములోనే ఏం చేస్తున్నారు చెప్పండి వీరు, ఇక నా పని అయిపోయింది, నేను ఎంత చేశానో నా చేతులు నా రెక్కలు ముక్కలైపోయినాయని వరకుంటున్నారు. ఎవరికి చేస్తున్నారని మీరు ఎవరికి చేస్తున్నారు? దేవుడు మీ కుటుంబాలను ఎంత ఆశీర్వదించాడు. ఈరోజు కాలిపోతే మీ కుటుంబాన్ని కుమారుడు కాపాడాడు, కానీ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని నువ్వు కొలుచు చేస్తున్నావు. మరణించిన నీ కుమారుని బ్రతికించాడు అంటే నువ్వు ఎలా ఉండాలి? నీ ఇల్లు నీ ప్రక్కన ఎంతో పరిశుద్ధంగా ఉండాలి.
కానీ నీ జీవితంలో ఆ పరిశుద్ధత కనబడతల కనుక నువ్వు దేవుని చూస్తున్న సై ఉంటున్నావు ప్రాపాత్ములు దేవుడు అన్నారు చెప్పినక్కడ చూడండి కీర్తన గ్రంథము 51వ అధ్యాయము ఇదిగో దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసి నీవు వెనకకు త్రోసివేయిస్తున్నావు నీవు దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవించదు వారితో నీవు ఏకీభవిస్తున్నావు విచారులతో నీవు విచారులతో నీవు సాంగత్యము చేస్తున్నావు ఈడు చేయవలనని నోరు తెరుచుచున్నావు నాలుక కపటము కల్పించుకొనిస్తున్నది నీవు కూర్చుండి సహోదరుల మీద అండములు చెప్పుచున్నావు తల్లి కుమారుని మీద నీ తన కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు ఇంటి పనులు నీవు చేస్తున్నా నేను మౌనంగా నేను మౌనముగా ఉన్నాను అందుకు నేను కేవలము నీ వంటి వాడమని అనుకుంటే నీవనుకుంటున్నావు అయితే నీ కన్నుల ఎదుట సంగతులను వరుసగా ఉంచి నేను నిన్ను చదను గద్దిస్తాను అంటున్నాడు ఇదే నీ సావాసం ఏంటి నీ నడకలు ఏంటి దొంగని పోనెత్తల వ్యభిచారిని పోనెత్తల అందరితో నీవు సాంగత్యం చేస్తున్నావు ఈరోజు ఎక్కడ చూసినా నీవే కనపడుతున్నావు ఎక్కడ చూసినా పాపాత్మలను ప్రథమ స్థానము నీదే కనపడుతుంది నాకు కనుక నేను నిన్ను ఏమన్నాడు చెప్పండి నేను కేవలము నీలాంటి దానని నీలాంటి వాడవని అనుకుంటున్నాను వాటన్నిటిని నీ ఎదుట పెట్టి ఒక రూపం ఈ విషయాన్ని నేను చూస్తా చూస్తానంటున్నాడా లేకపోతే మనమే అనుకుంటున్నాం చెప్పండి చూస్తాను వ్యవహారం అంటున్నాడు దేవుడు నువ్వు నా మందిరానికి వస్తున్నావు తప్పట్లు కొడుతున్నావు ముచ్చట్లాడుతున్నావు వెళ్ళిపోతున్నావే కానీ నీ అలవాటులు నీ స్వభావాలు ఏమి మారటల్లా నీ వ్యవహారం ఒక్కరోజు నేను చూస్తాను వాటన్నిటినీ వరుసగా నీ ముందు పెట్టి ఒకరోజు నేను నిన్ను గద్దిస్తా అంటున్నాడు దేవుని వేదన తెలుసుకోనండి అక్కడ నిలువే పట్టణములో భయంకరమైన పాపులు ఉగ్రతకు గురి అయిన వారు నిలువే పట్టణస్థులు అందరూ కూడా అక్కడ శాపానికి గురి అయిన వారు రక్షించబడ్డారు అంటే ఈరోజు నీ ప్రవర్తన దేవుడు చూస్తలేదా నీ ఆలోచన దేవుడు చూస్తలేదా చూస్తున్నాడు ఏదో ఒక రోజు నిన్ను ఆయన గద్దిస్తాను అంటున్నాడు అప్పుడు నువ్వు లెక్కలు అప్పగించాలి కనుక నేను ఈరోజు దేవుడు ఎంత తెగుళ్ళ బారిలో కూడా నిన్ను కాపాడుతున్నాడు ఎంత భయంకరమైన మరణపాయాలలో కూడా నిన్ను కాపాడుతున్నాడు అంటే ఆయన నీ మీద ఎంత ప్రేమ కనికరం కలిగిన దేవుడు ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో నా కుమారుడా నా కుమార్తె ఎందుకంటే దేవుని ఉగ్రత నీ మీదకి దిగకు మునుపు నువ్వేం చేయాలి చెప్పండి పశ్చాత్తాపపడాలి ప్రభు నిన్ను అనేక విషయాల్లో చూస్తున్నాడు అనేక విషయాలలో నీ ప్రవర్తన చూస్తున్నాడు ఒకరోజు నేను మాట్లాడతాను అంటున్నాడు ఆయన ముందు మాట్లాడేటప్పుడు ఏ నరుడు కూడా దేవుడు అంటున్నాడు నేను సృష్టించిన నరుడు నేను కోపించితే వాళ్ళ జీవాత్మ మొత్తము కూడా క్షీణించిపోతున్నాను ఆయన కానీ మనము చేసిన పనులు కానీ ఒక్కసారి గద్దించటం ప్రారంభిస్తే నేను పుట్టించిన నరుడు సమస్తము వారు క్షీణించిపోతారు కనుక క్షీణించిపోయే క్రీలు నీలో నుంచి తొలగించుకో నా కుమారి నా కుమారుడా అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాగే చూడండి అపొస్తల కార్యము 17వ అధ్యాయము 16వ వచనములో దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి అపొస్తల కార్యము 17వ అధ్యాయము 16వ వచనం పౌలు ఏ దేశంలో పౌలు ఏ దేశంలో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా
ఆ పట్టణం విగ్రహములతో నిండితే చూసి ఆ పట్టణము ఏ దేశము వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయి అతని ఆత్మ ఏమైంది చెప్పండి? పరితాపము పట్టలేకపోయిందంట. కాబట్టి సమాజ మందిరములలో యూదులలోను భక్తిపరులైన వారితోను ప్రతి దినమున సంతతి వీధులలో తన్ను కలుసుకుని వారితో తర్కించుచు వస్తున్నాడు. పౌలు హృదయం ఎలా ఉంది చెప్పండి? అక్కడ పరితాపము పట్టలేకపోయిందంట. తన తోటి సహోదరులు చెయ్యరాని పాపము చేస్తుంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అదే మార్గంలో నడుస్తుంటే ఆ పట్టణమంతా దేవుని ఆరాధించవలసిన పట్టణం ఎలా ఉంది చెప్పండి? దెయ్యాలకు నిలయమైపోతే ఆ పట్టణాన్ని చూసిన పౌలు హృదయము ఏమైంది చెప్పండి? ఆత్మ పరితాపము పట్టలేకపోయాడంట. వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని సృష్టికర్తకు దగ్గరకు తీసుకువెళ్ళాలి. నేను రక్షించబడి ఉన్నా, నేను వీరికన్నా తిరుగుబాటు వాదిని, పాపములో ప్రధానమైన పాత్రని నేను. కనుక వీరాజు నాకన్నా వీళ్ళు మూర్ఖులుగా చేస్తున్నారు. కనుక వీరితో మాట్లాడాలి. సమాజ మందిరంలో కూర్చుని అక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. చూడండి 20:31 మాట్లాడే ముందు అక్కడ కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు నిన్ను విడిచి ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. అక్కడ పట్టణాన్ని చూసి అతని ఆత్మలో పరితాపము పట్టలేక 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచి చూసి ఆ పట్టణ ప్రజల గురించి ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడంట పౌలు గారు. అయ్యా, నేనేంటయ్యా, వీళ్ళ ప్రవర్తన ఏంటయ్యా? ఎంత గొప్పగా మీరు సృష్టించి వీళ్ళని అందంగా తయారు చేసి ఇంత ఆస్తులు భవనాలు ఇంత అలంకారంగా ఉన్న ఈ నగరాన్ని చూసి వీళ్ళేంటయ్యా, మరి వీళ్ళు దయ్యాలకు మొక్కుతున్నారని చెప్పి అతని ఆత్మలో పరితాపము పట్టలేక 3 సంవత్సరాలు కన్నీరు విడిస్తాడంట. ఈ పట్టణాన్ని కాపాడాలి, తోటి సహోదరులను రక్షించాలి. వాళ్ళతో మళ్ళీ కలిసి తిని వచ్చేసం కాదు. మనం ఏం చేయాలి చెప్పండి? అక్కడ పౌలు గారు వాళ్ళతో కలిసి ఉండాలని వీళ్ళు లేదని ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి కొరకు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తున్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి వారు సడలేకపోతున్నారా? సృష్టికర్తకు ఆరాధించవలసిన వారు సృష్టిని ఆరాధిస్తున్నారయ్యా. నా ఆత్మ పరితాపముగా ఉన్నది, ఏ వేదన భరించలేకపోతున్నాను అని చెప్పి 3 సంవత్సరాలు కన్నీరు విడుస్తూ దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అతని ప్రార్థన విని ఆ పట్టణంలో సభని అక్కడ చూడని అపోస్తల కార్యము 19:6 చూడని 26 చూడండి. అయితే చేతులతో చేయబడినవి అతను కావని దేవతలు కాదని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు దాదాపు ఆసియా అంతటా జనమును ఒప్పించి తిప్పిన సంగతి చూచి విని ఉన్నారు. అక్కడ అయ్యా, చేతులతో చెయ్యబడిన ఈ బొమ్మల దేవుణ్ణి మాత్రమే కావు వారితో మాట్లాడి తరికించి 3 సంవత్సరాలు ఆ భయంకరమైన విగ్రహారాధికుల కొరకు కన్నీరు విడిచి ప్రాణము పెట్టినంతగా పరితాపమునందు ప్రార్థన చేశాడంట పౌలు గారు. అలాంటి వేదనందరినీ కుటుంబంలో
పక్కన మీ రక్త సంబంధికుడు విగ్రహారాధన చేస్తుంటే మీరు సంతోషిస్తుంటారు. ఇక్కడికి వచ్చి బైబిల్ చదివితే నేను యేసు ప్రభువుని అంటారు, నేను యేసు ప్రభువుని అంటారు. యేసు ప్రభువుని పరితాపమునేమ ఉంటుంది, అతని కొరకు మీరు ప్రార్థన చేస్తారు. ఆ వేదన ఆ శోధన ప్రభు భరిస్తున్నాడు. నానా ఎందుకంటే నీ ప్రజలను నాశనము చేయాలని నాకు మనసు కలిగింది. నేను అద్దంలాగా నిన్ను పనిపించా, నేను ప్రజలించా. వారందరూ ఉపవాసంతో కమ్మెట్టి ప్రార్థన చేశారు. ఎవరో వాళ్ళకన్నా ఎక్కువ మందిని నాశనం చేయడానికి నా మనస్సు అంగీకరించబోయా. వారు పాపాలు ఒప్పుకున్నారు, నా తప్పు తిరగారు. కనుక నేను పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను నన్ను ఈ రోజు అర్థం చేసుకుని ఏమా అన్నప్పుడు ఏమో అప్పటి వరకు బాధపడిన వ్యక్తి మాని తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నాడు. అలాగే అక్కడ చేతులతో చేసినది దేవుళ్ళు కాదని తెలుసుకునిందని అక్కడ ఆశ్రయ అంతటా కూడా ప్రకటన చేసినప్పుడు చూడండి, అపోస్తుల కార్యము చూడండి, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 18వ వచనాన్ని చదివింది. అక్కడ విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూపాయలు ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. ప్రభు వాక్యము బలముగా ప్రబలమై వ్యాపించను. 13 సంవత్సరాలు కన్నీటి ఉపవాస ప్రార్థన, 13 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన. ఏ రోజు దైవజనులు కన్నీటి ప్రార్థన వల్ల మీరు మరణపాయంలో వచ్చిన వారు ఏమవుతున్నారు చెప్పండి? రక్షించబడుతున్నారు. మళ్ళా తిరిగి విగ్రహారాధనకి వెళ్ళమని, తిరిగి విగ్రహారాధనలోకి వెళ్ళమని మిమ్మల్ని కాపాడింది దేవుడు. చెప్పండి ఎందుకు మాట్లాడుతున్నానంటే దేవుని ఆత్మ పౌలులో ఆ పట్టణాన్ని చూసినప్పుడు అతని ఆత్మ పరితాపమైందంట. ఎందుకని ప్రజలు ఇలా చేస్తున్నారు, అజ్ఞానంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, చెయ్యరాని కార్యాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి వేదన పడి ప్రకటన చేసినప్పుడు ఆ పట్టణంలో మాంత్రికులు ఆ సామాన్యులు దేవుణ్ణి అక్కడ అనేక దేవతలు ఆరాధించే వారి పుస్తకాలు పటాలు తీసుకుని వచ్చి దెబ్బల మీద విసిరివేశారంట, కాల్చివేశారంట. ఆనాడు దేవుని వాక్యం అక్కడ ఏమైంది చెప్పండి? ప్రబలంది. ఈ రోజు నీ జీవితంలో చీకటి బ్రతుకున్నాను, చీకటిలోనే జీవిస్తున్నావు. ప్రభాన్ని పిలుస్తున్నావే కానీ దేవుడు అంటున్నాడు, నేను పుట్టించిన నదులను నేను కోపిస్తే వాళ్ళు బ్రతకరు. నేను పుట్టించిన నదులు క్షీణించిపోతారు. కనుక వారి మీద నా కోపం నిలబడదు, తప్పకుండా క్షమిస్తాను, రక్షిస్తాను. వారి బాధలో వేదనలో నేను ఆదుకుంటాను. వారిని కాపాడే వాడను అని స్వస్థపరిచే వాడను నేనే అని తెలియపరుస్తున్నాడు. ఆయన ఆ వేదన అర్థం చేసుకున్నట్టున్నాడు. కనుక ఏ రోజు దేవుడు నిన్ను నాశనం చేయాలి అంటే ఒక్క మాట క్షణంలో నీ జీవితం అయిపోద్ది. కానీ ఈ రోజు దేవుడు నిన్ను కాపాడి సజీవుడిగా నిలబెట్టాడు అంటే, సజీవుడిగా నిలబెట్టాడు అంటే ఆనాడు వాక్యాన్ని అంగీకరించిన వారందరూ ప్రజలు నేను ఇక్కడ చెప్పండి, వారు మాంత్రిక విద్యలు నేర్చుకున్న పుస్తకాలే కానీ పటాలే కానీ తీసుకుని వచ్చి వారు ఏం చేశారు చెప్పండి? అందరి ఎదుట పెద్దలను కాల్చివేశారండి. అలాంటి శబ్దాన్ని ఉన్నారు. అలాగ దేవుడు వారిని నూతన ఉద్యోగాన్ని తీసుకుని వచ్చాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం
సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థనతో తెలియపరుస్తున్నాడు. కనుక యోనా ఎందుకంటే ఆ దొంగపై పట్టణంలో మట్టుబడినప్పుడు ప్రజలందరూ కూడా ఉపవాసం అండి కమ్మూరు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఉన్న బలహీనమందరినీ కాపాడి ఆ పట్టణాన్ని కాపాడి ఆ గ్రామాన్ని కాపాడి వాళ్ళందరి విషయంలో నేను పరితాపము నందుతున్నాను. యోనా వీళ్ళ నాశనం చేయట నా మనస్సు రానే దేవునికి స్వాగతము. కనుక దేవుడు మనల్ని క్షమించే దేవుడు కానీ కోపగించే దేవుడు కాదు. కనుక ఇప్పుడైనా మేము మనస్సు మార్చుకుని ఆయన తప్ప తిరిగితే తప్పకుండా మేము క్షమించడానికి ఆయన చేతులు సాధ్యమన్నాడు. దేవునికి స్వాగతము. కనుక దేవుని వాక్యము దీవించుగా. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు అండి. కూడి వచ్చి మీ అందరికీ నా వందనాలు. నా పేరు రాజేష్. మాది మైలవరం దగ్గర వెళ్ళడం. నాకు వివాహం అయిన 2 సంవత్సరాల దాకా కూడా నాకు పిల్లలు లేరండి. పిల్లలు లేకపోతే హాస్పిటల్లో చూపించుకుంటే నా భార్యకి నీటి బుడుగులు ఉన్నాయన్నారు. అది కాకుండా మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదండి. అలాంటి సమయప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు మంత్ రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చారండి. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడే నా భార్య మంత్ వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలా హాస్పిటల్లో తిరుగుతున్న సమయం అప్పుడు ఈ నున్నలో మా చుట్టాల అబ్బాయి ఒక అతను ఉంటే చెప్పాడండి, సన్నిధులు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని. తన భార్యకు కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అయితే తను చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యం జరిగింది. తను చెప్పిన తర్వాత ఈ సన్నిధికి వచ్చానండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత దైవజనులు వాక్య పరిచర్య కానీ ఇక్కడ జరుగుతున్న కార్యాలే కానీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు అనుకున్నా నేను ఈ సన్నిధికి నేను ఉన్నంతకాలం కూడా ఈ సన్నిధికి రావాలి. నా కార్యం జరిగినా జరగకపోయినా కానీ ఈ సన్నిధికి నడిస్తే నేను బాగుపడతాను అనుకున్నామండి. అదేవిధంగా నా కుటుంబంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే ఆ సన్నిధికి ఎందుకు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు, ఆ సన్నిధిలోనే దేవుడు ఉండారన్నా కానీ ఈ సన్నిధికే వెళ్ళాలని నేను పట్టుబట్టుకొని అరే వచ్చానండి. వచ్చిన తర్వాత దైవజనులు చెప్పాను, మీకు ఏం బాధ లేదమ్మా, దేవుడు మీకు బిడ్డలు ఇస్తారని చెప్పారండి. చెప్పి అలా నడుస్తున్న సమయం అప్పుడు నా భార్యకి బిల్ల లేకుండానే మంత్ వచ్చిందండి. తర్వాత మళ్ళీ ఆగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే క్లీనింగ్ అన్నారు. అయ్యి కాదులేమ్మా, మీరేం భయపడబాకండి, అమ్మగారు ఎంతో ధైర్యం చెప్పారు. అలాగే పౌర్ణమి నాడు ఆరాధన జరిగింది అండి. ఆ 24 గంటల ఆరాధనలో నేను, నా భార్య, టీచర్ గారు, ఇంకా గర్భఫలం లేని వాళ్ళు వాళ్ళిద్దరూ పాల్గొన్నారండి. ఆ ఆరాధన అయిన తర్వాతే అయ్యగారు దర్శనంలో చెప్పారండి, దేవుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇస్తున్నారని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పిన విధముగానే కార్యం కొద్ది రోజుల్లోనే జరిగిందండి. జరిగిన తర్వాత దేవుడి దయ వల్ల ఒక పాపనిచ్చాడు దేవుడు. ఇక నేను చాలే అనుకుని ఉన్నానండి. నేనేక ఈ సన్నిధికే నడుస్తాం, దైవజనులు చెప్పిన మాట ప్రకారమే నడుస్తాం అన్న ఆశతో నడుస్తున్న సమయప్పుడు మళ్ళీ నా భార్యకి మళ్ళీ మంత్ రాలేదు, ఏమీ లేదండి. అలా రాకుండా ఉండగానే మళ్ళీ ఎమ్మట్లోనే నా భార్య కన్సీవ్ అయిందండి. ఏంటా అని నేను మళ్ళీ టెస్టింగ్ చేయించుకుంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అన్నారు. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను అనుకోని రీతిగానే నాకు దేవుడు అమ్మగారు ప్రార్థన చేశారండి, అయ్యా సౌందర్య ఒక మగబిడ్డని దయచేయని. అమ్మగారు ప్రార్థన చేసిన వెంటలోనే ఆ కొద్ది సమయంలోనే మా అత్తగారు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మగబిడ్డ అని చెప్పింది. చాలా ఆనందపడ్డానండి. నా ఆశ ఏంటంటే నేను ఎంతో ఘోర పాపనండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే ఇలాంటి గొప్ప తల్లిదండ్రుల దగ్గర ఉన్న తర్వాతే నాలో ఈ మార్పు అనేది వచ్చింది. నా ఊర్లో నేను ఎంతో రౌడీవిజంగా ఉండేవాడిని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపించేవాళ్ళు ఎక్కడ నేను చూడలేదండి. మీరు నా గురించి ఏమైనా అనుకోండి కానండి, నాకు అలాంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. నేను వాళ్ళ గురించి ఏమైనా చేయాలని ఆశ ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాను. దైవజనులు ఇప్పటి వరకు కూడా మన సంఘం గురించి, పునాదుల గురించి చెబుతున్నారు. ఎంతో ఆశతో, ఎంతో ప్రయాసతో సంఘ బిడ్డలు దారి తప్పిపోతున్నారని వారి స్వరాలు పగిలిపోయినా కానీ, వారికి శక్తి లేకపోయినా కానీ ఎంతో ఆశతో నా బిడ్డలు మళ్ళీ వస్తారని ఎంతో ఆశతో చెబుతున్నారండి. వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంఘం గురించే రండి, ఎప్పుడూ సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొద్ది దినాలుగా ఉన్న నాకే అసలుకి ఎంతో బాధగా వేస్తుంది. గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాకుండా